కలవడం జరిగింది. దీంతో ఆర్థికపరమైనటువంటి అవరోధాలు తొలగిపోయినాయి అనేది ఒక ఆస్పెక్టు. రెండవది వచ్చేటప్పటికి ఆ విధంగా గెలవడానికి తగిన హెల్ప్ చేసి పెట్టారు అనేది. ఇప్పుడు ఆ హెల్ప్ చంద్రబాబు గారికి రప్పించడం కోసం మానస పుత్రుడు చేస్తున్న ప్రయత్నం. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా మోడీ చంద్రబాబు దగ్గర అవుతున్నారు అని ఒక సంకేతాన్ని పంపించాలని అనుకుంటున్నారా? ఆ మోడీ చంద్రబాబు దగ్గర అవుతున్నారనే కాదు, జగన్ మోడీ దూరం అవుతున్నారని కూడా. ఇక్కడ చంద్రబాబు దగ్గర మీన్స్ పొత్తుకు రెడీ అవుతుంది. అది ఆ ముక్క రాయలేదు, రాయలేదు అందుకే అన్న సంకేతం అనేది. వీళ్ళు దగ్గర వాళ్ళ రెండు ఫోటోలు చూసి రెండిట్లో రాసిన విధానం చూస్తే బాబునేమో గబక్కన మామూలుగా మనం కొత్త ఏది మన పాత పరిచయం ఉన్నటువంటి మనిషి కుర్రోడు గనక ఎదురు పడితే సాధారణంగా ఆయన భుజమే చేసి ఏంద్రా ఏం గురు ఏం బాగున్నావా ఇట్లా మాట్లాడతాం. అట్లాగే చంద్రబాబు కలవగానే గబక్కన డొక్కలొట్ట పొడిచి ఏం బాబు ఏంది మజిన బాగా సనబడిపోయిందబ్బా నువ్వు తగ్గిపోయినట్టునో బాగా ఏమైంది నీకు అని చెప్పి భుజం మీద చేయొస్తే, లేదు సార్ నేను ఈ మధ్యన అసలు ఎప్పుడు జనంలోనే ఉంటున్నాను విపరీతంగా, అందుకని ఇట్లాగా ఆరోగ్యంగా ఉంటున్నాను తగ్గుతున్నాను అంటే అబ్బాయి అట్లాగే నాకు ఆల్రెడీ రోజు ఫీడ్బ్యాక్ వస్తుంది కదా నువ్వేమేం చేస్తావు అందులో, నువ్వు రోజు బాగా తిరుగుతున్నావు అని తెలుస్తుంది, అదే నా నీ హెల్త్ సీక్రెట్, బాగా మెయింటైన్ చేయి చాలా బాగా చేస్తున్నావు నువ్వు అని చెప్పేశారు అనమాట. రాశారు కదా రాసేసారు కింద అదే జగన్ కనబడగానే అంత దూరంలో నుంచో పెట్టి ఏమైనా నీకు బుద్ధి బుర్ర ఉందా లేదా అసలు ఏంటది చెల్లెల్ని అట్ట పట్టుకెళ్తంటే ఆ జీబుకి కారుకి ఇది పట్టుకెళ్ళి తీసుకెళ్లిపోతున్నా నిద్రపోతున్నావా ఇలాంటి.